Now, ఇప్పుడు 10 proven ways to become successful in real estate. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఈ మధ్య కాలంలో ఏమైపోతుందంటే అందరూ కూడా ఇది ఒక ఈజీ వే, ఇది చాలా తక్కువ టైంలో మంచి డబ్బులు సంపాదించొచ్చు, ఇలా మంచి సక్సెస్ అవ్వచ్చు, ఎన్నో గోల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఫుల్ఫిల్ చేసుకోనికి ఆప్షన్స్ అక్కడ లేకుండే ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తున్నారు. ఎంత ఫాస్ట్ గా రియల్ ఎస్టేట్ లోకి వచ్చేస్తున్నారో అంత ఫాస్ట్ గా మళ్ళీ ఫెయిల్ అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఇది మార్కెట్ లో చాలా జరుగుతుంది. ఎందుకు ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి ఒక ఆల్మోస్ట్ డిగ్రీ వరకు మీకంటూ ఒక ఎడ్యుకేషన్ అనేది తీసుకున్నారు. ఎస్ ఆర్ నో? ఎస్. బట్ ఎప్పుడైతే ఒక ఫీల్డ్ కి మనం వస్తున్నప్పుడు ఆ ఫీల్డ్ కి సంబంధించిన కూడా ఎడ్యుకేషన్ అనేది మనం తీసుకోవాలి, ఒక నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. కానీ మనకి ఏదైతే ఆ రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ వేరు, ఒక రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ వేరు, కానీ రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ ని తీసుకొని మనం రియల్ ఎస్టేట్ లో అట్లాంటివి మనం యూజ్ చేస్తున్నాం అంటే ఫెయిల్ అవుతాం. ఎస్ ఆర్ నో? అందుకోసం రియల్ ఎస్టేట్ కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ కి అంటూ ఒక టిప్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. అవి కనుక మనం తెలుసుకొని ఈ గేమ్ లోకి ఎంటర్ అయితే మనం కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాం. అట్లాంటి టిప్స్ ఏంటి, అట్లాంటి స్ట్రాటజీస్ ఏంటి అని టోటల్ మీకు 10 చెప్పబోతున్నాను. ఈ 10 ప్రూవెన్ సిస్టమ్ మళ్ళా అంటే ఇవి ఆల్రెడీ ఇవి పాటించి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బీఏ ప్రొఫెషనల్. చాలా మటుకు ఒక అపోహ ఉంది మార్కెట్లో. ఏమనే అపోహ ఉందంటే రియల్ ఎస్టేట్ అంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు చేస్తారు, ఎవరికైతే చదువు రాదో వాళ్ళు చేస్తారు, ఎవరైతే పల్లెటూళ్ళు ఉంటారో వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు, ఏం రాదు, కస్టమర్తో గిట్ల ఏదో మాట్లాడాలి నాలుగు మాటలు, దాని తర్వాత అయితే కాదు. ఇది కూడా ఒక ప్రొఫెషనల్ బిజినెస్, ఇది చదువు రాని వాళ్ళు కూడా చేయొచ్చు, చదువు వచ్చిన వాళ్ళు ఇంకా మంచిగా చేయొచ్చు. దీన్ని ప్రొఫెషనల్ లాగా చూస్తలేరు, ఇదేదో బ్రోకరు ఇంకేదో బ్యాడ్ లాంగ్వేజ్ అనేది దీన్ని యూజ్ చేస్తున్నారు. కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ బిజినెస్, గుండె మీద చేసుకొని చేయాల్సిన బిజినెస్ ఇది. మీకు తెలుసా అదర్ కంట్రీస్లో ఇది ప్రౌడ్గా చేస్తారు, చాలా మంచి పొజిషన్లు కూడా ఉన్నారు, బిలియనర్స్ అయ్యారు. మన దగ్గరనే చిన్న చిన్న అపోహల వల్ల దీన్ని లైట్ తీసుకుంటున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్రొఫెషనల్, దీన్ని ప్రొఫెషనల్గానే చేయాలి. దాని తగ్గట్టు ప్రొఫెషనల్గా చేయడానికి మనం నేర్చుకోవాలి, రెడీ కావాలి గేమ్ ఆడడానికి. రెండోది చెక్ రియాలిటీ అట్ గ్రౌండ్ లెవెల్. అంటే మీరు ఏదైతే రియల్ ఎస్టేట్ చేయాలనుకుని ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో మీరు గ్రౌండ్ లెవెల్ అనేది దిగి ఆ గ్రౌండ్ లెవెల్లో మీరు వర్కౌట్ చేయాలి, చెక్ చేసుకోవాలి. అరే ఈ గ్రౌండ్ లెవెల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ గ్రౌండ్ లెవెల్లో ఎన్ని అంటే ఈ చుట్టుపక్కల ఇంకేమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇట్లా ఎట్లా అవుతుంది, ఇవన్నీ కూడా మీరు గ్రౌండ్ లెవెల్లో దిగాలి. రియల్ ఎస్టేట్ ఏదో మీరు వచ్చేసారు, ఒక సైట్ విజిట్ చేసుకున్నారు, దాని తర్వాత ఒక కట్ ఆఫ్ ఎందుకు తెలుసుకున్నారు, దాని తర్వాత రేపటి నుంచి నేను కస్టమర్స్ని అప్రోచ్ అవుతా, వాళ్ళకి సేల్ చేస్తా, కాదు. దానికన్నా ముందు మీరు కూడా అక్కడ దిగి గ్రౌండ్ రియాలిటీ అనేది చెక్ చేయాలి. ఏదైతే ఏరియాలో మీరు సైట్ విజిట్ చేశారో ఆ ఏరియాలో గ్రౌండ్ రియాలిటీ చెక్ చేయాలి. దాని తర్వాత మెయింటైన్ హెల్దీ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్. మెయింటైన్ హెల్దీ రిలేషన్ విత్ కస్టమర్స్, దీని మీనింగ్ ఏంటి? సింపుల్, ఒక కస్టమరు ఏ రోజైతే మీకు టచ్లోకి వస్తాడు, దాని తర్వాత ఇప్పటివరకు అయితే సేల్ క్లోజ్ అవుతుంది లేదంటే కాదు, మీరు ఆ కస్టమర్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఇంకా మన భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లని భూమి పైనకి తీసుకొస్తారు కదా, తర్వాత మళ్ళీ పెళ్ళి చేసి పంపిస్తారు కదా, ఆ ప్రాసెస్ ఏదైతే ఉంది కదా, రిలేషన్ మెయింటైన్ చేస్తారు మీ పిల్లలతోని, అంతకు మించి మీ కస్టమర్స్తో కూడా చేయాలి. ఇందులో అట్లాంటి రిలేషన్షిప్ చేయాలి. కాకపోతే ఏంటంటే మనం ఎంతసేపు కస్టమర్ కస్టమర్ లాగానే చూస్తాం మనం, అంటే ఎంతసేపు ల్యాండ్ చూపించినామా, దాని తర్వాత కస్టమర్ పేమెంట్ కట్టాడా, దాని తర్వాత అతను వెళ్ళిపోయాడా, మన కమిషన్ వచ్చిందా, మనం వెళ్ళిపోయామా, అయిపోయా. కాదు, కస్టమర్స్తోనే చాలా రిలేషన్స్ మెయింటైన్ చేసేది ఎన్నో సందర్భాలు ఉంటాయి మనకి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ల్యాండ్ ఏదైతే సైట్ విజిట్ దగ్గర నుంచి ఏదైతే రిజిస్ట్రేషన్ అయిపోయిన దగ్గర నుంచి, దాని తర్వాత మళ్ళా ఫెస్టివల్స్ కావచ్చు, అతని మ్యారేజ్ డేట్ కావచ్చు, అతని బర్త్ డేట్ కావచ్చు, అతని పిల్లల యొక్క బర్త్డేస్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి బర్త్ డేట్ ఏదో మీరు తెలుసుకున్నారు, దాని తర్వాత మీరు ఒకరోజు వాళ్ళ అబ్బాయి బర్త్డే వచ్చినప్పుడు మీరు వాళ్ళ కావాలి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, కానీ ఏం చెప్తున్నారు, సార్ ఇక్కడ నుంచి దారిలో వెళ్తున్నా, కాకపోతే మీ అబ్బాయి బర్త్డే అని కూడా నాకు తెలుసు, అందుకోసం స్మాల్ ఒక పెన్ అనేది తీసుకొచ్చాను సార్, వెరీ సూన్ మీ అబ్బాయి ఎగ్జామ్స్ రాబోతున్నాయి 10th, అందుకోసం నా తరఫున ఇది ఒక పెన్ తీసుకొచ్చాను, అక్కడ నేను పూజ చేపించుకొని మరీ తీసుకొచ్చాను సార్, ఇది నా తరఫున. ఎట్లుంటుంది కస్టమర్కి, ఎంతసేపు రెఫరెన్స్ కావాలి, రెఫరల్ కావాలి, రెఫరల్ కావాలంటారు, ఇది చేయండి వద్దన్న రెఫరెన్స్ ఇస్తారు కస్టమర్. మా అబ్బాయికి ఎగ్జామ్ ఉన్నాయి నాకే తెలియదు, అట్లాంటిది ఇతను తెలుసు, మా అబ్బాయి బర్త్డే నాకే తెలియదు, అట్లాంటిది ఇతను తెలుసు, దానికోసం మళ్ళీ నేనే మా అబ్బాయికి ఇప్పటివరకు గిఫ్ట్ ఇవ్వలే పెన్ ఇచ్చాడు, అరే ఎంత బాగా మంచి మంచి, ఎంత ఇంప్రెషన్ వస్తుంది చెప్పని, అతని మ్యారేజ్ డేట్ కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అట్లా రిలేషన్ చేయాలి. దాని తర్వాత
నెక్స్ట్ వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లోకల్ బాడీ. అంటే ఎప్పుడైనా మనం రియల్ ఎస్టేట్లోకి దిగంగానే మెయిన్గా త్రీ థింగ్స్ గురించి అయితే పక్క తెలుసుకోవాలి. అంటే డిటీసీపీ అంటే ఏంటి, హెచ్ఎండి అంటే ఏంటి, జీపీ అంటే ఏంటి. అంటే డిటీసీపీకి ఏమేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉంటాయి, హెచ్ఎండికి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, జీపీకి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది చాలా బేసిక్ థింగ్ అనమాట. ఇది కస్టమర్ చెక్ చేస్తుంటారు మీకు. అంటే ఇది దీనికి దీనికి డిఫరెన్స్ ఏంది దానికి తెలుసు, ఆయన చెక్ చేస్తాడు. మీరు కనుక కరెక్ట్ విధానంగా కాన్ఫిడెన్స్గా చెప్పారనుకోండి, తర్వాత ఇంకేమున్నా సరే మీ మాట వింటారు. మీరు కనుక అక్కడనే తడబడ్డారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పారనుకోండి, తర్వాత మీరు సైట్కి సంబంధించిన ఎన్ని మంచి విషయాలు చెప్పినా బుర్రకి ఎక్కదు. ఎందుకు తెలుసా, అక్కడనే తెలియనప్పుడు ఇవన్నీ ఫేక్ చేస్తున్నాను, ఇతను దొంగ మాటలు చెప్తున్నాను అంత దొంగ అని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో అందుకోసమే అది కరెక్ట్ చెప్పాలి. ఇంకోటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్ల ఏదైతే రిజిస్ట్రేషన్ అప్పుడు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా నీట్గా కేర్ఫుల్గా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కంపేర్ యువర్ వాల్యూ విత్ యువర్ కాంపిటీటర్స్. ఒకసారి మీరు సైట్ విజిట్కి ఏదైతే పోయేసి వస్తారో పలానా దగ్గర ఉందని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఎన్ని వెంచర్స్ ఉన్నాయి, ఆ వెంచర్స్ అన్ని బ్రోచర్స్ మీ దగ్గర ఉండాలి. అంటే ఆ వెంచర్స్ వర్సెస్ మన వెంచర్ డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయి, ప్రైస్ డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. కస్టమర్ వచ్చి ఇమీడియట్గా అంటారనమాట, చూడండి మీరు ఇంతకి ఇస్తున్నారు ప్రైజ్, ఆల్రెడీ వాళ్ళు ఇంత తక్కువకి ఇస్తున్నారు ప్రైజ్, మరి నేను అక్కడికి వెళ్తారు కదా అని అంటే, లేదు సార్ సార్ మంచిగుంటుంది సార్ మా దగ్గర తీసుకోండి, మంచిగుంటుంది అనేది అట్లా కాదు, జనరల్ స్టేట్మెంట్ అది. సార్ మీరు అక్కడ ఏదైతే తీసుకోవాలని కూడా తీసుకోండి సార్, నేను సపోర్ట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇగో గీ 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 ఈ పాయింట్లు అక్కడ లేవు సార్, అందుకోసం తక్కువ ఇస్తున్నారు. అబ్బా అక్కడ లేదని కూడా నీకు తెలుసు, ఇక్కడ నువ్వు ఇస్తున్నావు అని కూడా నీకు తెలుసు. వెరీ గుడ్, నేను అట్లా అనుకోలే ప్రైజ్ అనుకున్నా నేను. చూడండి ఎప్పుడు తెలుస్తుంది ఇది, మీరు 4-5 బ్రోచర్స్ ఆ చుట్టుపక్కల ఉన్నాయి తెచ్చుకొని వాళ్ళ దగ్గర మీ దగ్గర, అంటే మనం ఇచ్చేది వాళ్ళు ఏదైతే ఇస్తలేరో ఆ పాయింట్స్ మనం రాసుకోవాలి, అవి మాట్లాడితే అప్పుడు బాగుంటుంది. అందుకోసమే మీరు ఆల్వేస్ ఏదైతే వాల్యూ మనం పెంచేది అవతల కాంపిటేటర్స్ వాల్యూ అనేది మీరు కంపారిజన్ అనేది చేసుకొని కస్టమర్ కన్నా ముందే మీరు పెట్టుకోండి. ఎందుకంటే కస్టమర్ అనేది వెరీ వెరీ ఇంటెలిజెంట్, మీకు ఒక సైట్ గురించే కంప్లీట్ డీటెయిల్ తెలుసు. కస్టమర్ ఒక సైట్ కొనే ముందు అతను ఒక 10 సైట్లు తిరిగేసి వస్తాడు, కాబట్టి మనకన్నా నాలెడ్జ్ కస్టమర్కే ఎక్కువ ఉంది. అక్కడ నాలెడ్జ్ లేదు మీకు, అసలు మనమే కస్టమర్ దగ్గర నుంచి నేర్చుకుంటాం. బై ద వే పక్కన నుంచి తెలుసా ఇంత ప్రైస్కి ఇస్తున్నారు అండ్ ఈ డేట్ వరకు డెలివరీ ఇస్తున్నారు, అవునా సార్ ఎంత ఇస్తున్నారు సార్, ఆ కస్టమర్కి అడుగుతున్నారు ఎంత ఇస్తున్నారట, అంటే ఎంత నాలెడ్జ్ ఉంది చూడండి, ఎంత రెస్పెక్ట్ ఉంది మనకి, రైట్. సో అట్లా ఉండద్దు. నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ అండ్ క్లారిటీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఒక ఓనర్ ఏదైతే కంపెనీ పట్ల ఏదైతే అతను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, ఆ ల్యాండ్ పట్ల ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, ఆ రిజిస్ట్రేషన్స్ పట్ల ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, ఆ డెవలప్మెంట్ పట్ల ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో, డెడ్ లైన్స్ ఏవైతే పెట్టారో, అవన్నీ కూడా మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్లో ఒక కస్టమర్కి ల్యాండ్ అమ్మారు, కాకపోతే ఆ డెవలప్మెంట్ రిలేటెడ్ ఏదైతే కమిట్మెంట్ ఉంటుంది కదా, ఆ కస్టమర్కి దయచేసి ఫేక్ చేయకండి. ఫేక్ అంటే సార్ మీరు కొనేసాం సార్, వారం రోజుల డెవలప్మెంట్ అయిపోతుంది మీరు చూడండి, చక్కచక్క రోడ్స్ పడిపోతే చక్కచక్క అన్న అయిపోతుంది. అరే చక్కచక్క ఏంది చక్కచక్క, ఎస్ సార్ నువ్వు దేనికన్నా ఒక టైం అనేది ఉంటుంది, అది మీరు ఓనర్ దగ్గరకు సార్ డెవలప్మెంట్ అనేది మన వెంచర్ ఏ మంత్ వరకు కంప్లీట్ అయిపోతుంది సార్, ఓకే సార్ ఈ మంత్ సార్, నేను 1 మంత్ ఎక్స్ట్రానే చెప్తాను సార్. పోయి కస్టమర్కి 1 మంత్ ఎక్స్ట్రానే చెప్పాలి, ఏముంది ఎస్ సార్ నువ్వు, కానీ మనం తెలుసుకోము మనకు నోటుకు వచ్చినట్టు ల్యాండ్ ఫస్ట్ సేల్ కావాలి, దానికి మనం రాంగ్ కమిట్మెంట్స్ ఇచ్చేయాలి, డెవలప్మెంట్ అయిపోతుంది. ఆ రిజిస్ట్రేషన్ సార్ రేపే చేసేసుకుందాం. అరే రిజిస్ట్రేషన్ ఫస్ట్ దానికి ఒక వారం రోజులు బద్దు, నువ్వు ఏడ చేస్తావు, లేదంటే రేపే, రేపు సండే ఉందని కూడా నీకు తెలియదు, సండే బంద్ ఉంటుందని కూడా నీకు తెలియదు. మీరు ఖచ్చితంగా డెవలప్మెంట్ రిలేటెడ్ డీటెయిల్స్ తెలుసుకోవాలి, రిజిస్ట్రేషన్ పట్ల డీటెయిల్స్ తీసుకోవాలి, దాని తర్వాత ఇవన్నీ కూడా క్లియర్ క్లారిటీ ఉండాలి. కస్టమర్స్తోని ఎంత ట్రాన్స్పరెన్సీగా ఎంత క్లారిటీతో ఉంటే అంత నమ్మకాన్ని మీరు సంపాదిస్తారు, నమ్మకమే సేల్. గుర్తుపెట్టుకోండి ట్రాన్స్పరెన్సీగా ఉండండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. ఈ రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారో వాళ్ళకే సేల్ వస్తుంది, ఎవరైతే ఫేక్ చేస్తారో అప్పుడు సేల్ వస్తుంది, లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై రైట్ డిసిషన్ మేకర్. చాలా మటుకు ఏం చేస్తామంటే ఇక్కడనే మేము మిస్టేక్ చేస్తాం, కస్టమర్ దగ్గరికి పోతాం సార్ సైట్ విజిట్ వస్తారా సార్ బాగుందా సార్ నడు సార్ పోదాం సార్ అని చెప్పేసి తీసుకొని పోతారు, మొత్తం చూపిస్తారు. దాని తర్వాత మళ్ళీ రెండోసారికి మొన్న క్లారిటీ మళ్ళీ చూపిస్తారు తీసుకోపోతారు, తీరా మళ్ళీ ఒక 3-4 డేస్ అయిన తర్వాత మన రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం సార్, యాక్చువల్గా ఏంటంటే మా నగరు ఫ్లాట్ తీసుకుంటుంది ఒకసారి క్యాజువల్గా నేను ఖాళీగా ఉండే అందుకోసం చూసి నీకు వచ్చిన, ముందే చెప్పొద్దా సార్ 2 వారాలు పోయినాయి సార్, ముందే మీ అన్నయ్య అన్ననే నేను తీసుకొని చూపిస్తుండే కదా సార్. అంటే రైట్ డిసిజన్ మేకర్ ఎవరు కూడా మనం గెస్ చేయలే అడగలే, వచ్చారు తీసుకుపోయినాం చూపించాము అయిపోయింది కదా, నేను చూపిస్తాను సార్ ఐ రెస్పెక్ట్ మీకు, మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది నేను చూపిస్తాను మనం పోదాం. కాకపోతే సార్ దీన్ని ఎవరు యాక్చువల్గా కొంటున్నారు, దీనిపైన ఎవరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరు పేరు మీద ఇది రిజిస్ట్రేషన్ అనేది చూపిస్తున్నారు, కొన్ని క్వశ్చన్స్ అడగడం మన ప్రాబ్లమా, ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది తర్వాత సఫర్ అవుతారు. క్వశ్చన్స్ అడగండి, రైట్ విధానంగా అడగండి, రిక్వెస్ట్గా అడగండి,
పద్ధతి ప్రకారం అడగండి. ఇట్లా అడగాలి, రెండు మూడు మాటలు చెప్తాను సార్. ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఇఫ్ యూ డోంట్ మైండ్, అడగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు కదా అడగొచ్చు. రెండు సార్లు అడిగినప్పుడు కన్విన్స్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే సార్, యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ప్లాట్ కొంటున్నారు కదా సార్, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ సార్? ఓ గ్రేట్ సార్, మంచి డిసిషన్ సార్. ఎందుకంటే చెప్తారు కదా వైఫ్ పేరు మీద, మంచి డిసిషన్ అని చెప్పండి. ఓకే సార్, మరి దీనికి ఎవరు సార్ ఇది డబ్బు మొత్తం కూడా ఖర్చు పెట్టి డిసిజన్ ఫైనల్గా తీసుకునేది బ్రదర్? ఓ గ్రేట్ సార్, ఉండాలి సార్, అట్లాంటి బ్రదర్ మంచిగా ఉండాలి సార్. ఫాదర్ సార్ గ్రేట్ సార్, ఇవాళ రేపు కూడా మీరు ఫాదర్కి డిసిజన్ అక్కు ఇచ్చారంటే నిజంగా మీరు గ్రేట్ సార్. ఎంత మంచి కస్టమర్ కనిపిస్తుంది ఇస్తాను, అండ్ మీకు క్లారిటీ వచ్చింది కదా ఫాదర్ అని. నో ప్రాబ్లమ్ సార్, యాక్చువల్గా ఫాదరు మీరు కలిసి ఒకటేసారి వస్తే పని అయిపోతుంది సార్. దానికి మీరు చెప్పండి ఎప్పుడు అని చెప్పేసి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఫాదర్ లేడండి నేను వస్తా చూస్తాను అంటాడు. నో ప్రాబ్లమ్ సార్, మీరు రండి, రెస్పెక్ట్ ఇవ్వండి అక్కడ సార్, మన బోధం సార్. కానీ మీకు ఒక క్లూ అయితే దొరికింది కదా ఫాదర్ అని చెప్పేసి. అప్పుడు ఏం చేయాలంటే ఆ జర్నీలో ఫాదర్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఫాదర్కి ఏమంటే ఇష్టం సార్, ఏ ప్లేసెస్ అంటే ఇష్టం సార్, ఇంకా ఎట్లాంటి ఫుడ్ అంటే ఇష్టం సార్, ఇవన్నీ తెలుసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు ఒక దగ్గర డిసిజన్ మేకర్ వస్తారు కదా ఫాదర్, సార్ మీరంటే నాకు ఇష్టం సార్. ఎందుకు? అరే మీకు మీ టెస్ట్ ఆ టెస్ట్ ఏం సార్, ఎందుకంటే హోంవర్క్ చేసినావా సార్? అట్లానే ఫేక్ చెప్పొద్దు, జెన్యున్గా ఉంటే మ్యాచింగ్ ఉంటే చెప్పండి. ఏ సోనం సార్, మీరు ఫేవరెట్ ప్లేస్ మీరు అక్కడ అన్నారు, అరే నేను కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాను సార్ అక్కడ, బాగుంది సార్. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇద్దరు టేస్ట్లు అంటే ఒకటే అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఎక్కువ కనెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అట్లా ఫేక్ చేయదు, మళ్ళీ చెప్తున్నాను, ఫేక్ చేయదు, ఉన్నది ఉన్నట్టు జెన్యున్ చెప్పండి. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీకు ఇది ఎంత ఇష్టమని తెలిసింది సార్, మంచి టేస్ట్ సార్, మంచి టేస్ట్. నీకు ఇష్టం లేదు కానీ నువ్వేం చెప్పినావు ఇప్పుడు, మంచి టేస్ట్ సార్, చాలా బాగుంది. ఇట్లా చెప్తే ఏమైతే కనెక్షన్ బాండింగ్ అవుతారు, డిసిజన్ మేకర్ కూడా మీరు ముందే హోంవర్క్ చేసిన వాళ్ళు అవుతారు. ఎస్ను నెక్స్ట్, మేకింగ్ పేమెంట్స్ అండ్ అగ్రిమెంట్స్ అండ్ కలెక్టింగ్ డీటెయిల్స్. కొంతమంది క్యాష్ పేమెంట్ చేస్తారు, కొంతమంది బ్యాంక్ పేమెంట్ చేస్తారు. బ్యాంక్ రిలేటెడ్ అయితే హాలిడేస్ ఎప్పుడున్నాయి అవన్నీ తెలుసుకోవాలి. క్యాష్ పేమెంట్ అయితే దానికి సంబంధించిన డిస్కౌంట్ ఎప్పుడు తెలుసుకోవాలి, ఏ విధంగా చేస్తారో తెలుసుకోవాలి. క్యాష్ పేమెంట్ ఎంత ఇస్తారు, బ్యాంక్ రిలేటెడ్ ఎంత ట్రాన్స్ఫర్ ఇస్తారు అది కూడా మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత డేట్, అంటే క్యాష్ పేమెంట్ అయితే డేట్ డెడ్ లైన్ వరకు ఎప్పుడు, మీ డైరీ ఎప్పుడే కానీ ఎప్పుడైతే క్లోజింగ్ అప్పుడు డైరీ ముందలు ఉండాలి. ఓరల్గా మాట్లాడకండి, ఓరల్గా డిసిజన్ తీసుకోకండి, వాళ్ళని కూడా ఓరల్గా చెప్పమని చెప్పకండి. సార్ మీరు మెయిన్ వన్ థింగ్ సార్, ఆర్ యూ షూర్ సార్? సార్ పక్కా సార్? పక్కా సార్. మూడు సార్లు అడుగు ఏమైతే రేస్ అని చెప్పి. తర్వాత సార్ మీరు ఇప్పుడు పేమెంట్ చేద్దాం అనుకుంటు సార్, మోడ్ ఆఫ్ పేమెంట్ ఎంత సార్? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ప్లీజ్ సేవ్. నేను బ్యాంక్ ఎంత చేస్తే ఇది, ఓకే సార్. బ్యాంక్ అయితే ఎంత చేయాలనుకుంటారు, ఎప్పటి వరకు చేయాలనుకుంటు సార్? క్యాష్ అయితే ఎంత చేయాలనుకుంటారు, ఎప్పటి వరకు సార్? ఒక చిన్న ఆఫర్ ఉంది సార్, మన ఆఫర్ ఏదైనా ఉంటే పేమెంట్ దగ్గర చెప్పండి. అప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే రెండు డెడ్ లైన్లు ఇచ్చేసారు మనకి. సార్ ఇది మంచిగానే, రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామని సార్, ఒక డేట్ చెప్పండి సార్. అరే సార్ ఈ రోజు వద్దు సార్, అంటే ఈ రోజు అంటే పలానా డేట్ చెప్తారు కదా, ఈ పలానా డేట్ వద్దు సార్. ఎందుకు? అది అమావాస్య ఉంది సార్. ఎంత కేర్ ఉంది నా పట్ల, ఇగో ఈ డేట్ మంచిగా ఉంది సార్, ఇది మంచి ముహూర్తం ఉంది, మంచి ఉంది, ఇగో ఈ దశ ఉంది, ఆ దశ ఉంది, ఈ దశ ఉంది అంటే కదా ఏదో ఒక మీ ఫిలాసఫీ. ఇది బాగుంది సార్ అంటే అప్పా, అంటే నా కోసం మంచి డేట్ ఏది ఉందో కూడా చెక్ చేసి పెట్టాడు అనమాట. గ్రేట్, నచ్చాడు నచ్చావు, జెన్యున్గా ఉన్నావు నువ్వు. ఎందుకంటే నేను గనక ఆ రాంగ్ డేట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ డే పట్ల మనకి అసలు ఉంటుంది కాబట్టి నువ్వు మంచి డేట్ నువ్వే సెలెక్ట్ చేసినావు కాబట్టి అది కూడా మంచి రోజు ఉందని మంచం చేసా, వెరీ గుడ్, నేను పోదాం ఆ రోజే మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఇంత గ్రౌండ్ వర్క్ ఉండాలి మీకు, స్పెషల్లీ మనం ఫీల్డ్ ఉన్నప్పుడు. జనరల్గా కొంతమంది మ్యాక్సిమం 50-70% బిలీఫ్ సిస్టమ్ ఎట్లుంటుంది, మంచి రోజు అది కూడా మంచి ముహూర్తము ఇట్లాంటివి ఉంటాయి కదా, అది ఏదో ముందే పంతుల దగ్గర క్యాలెండర్ తీసుకొని పెట్టుకోండి మొత్తం లిస్టు, ఏది మంచి రోజు ఏది కాదు. నెక్స్ట్, మెయింటైన్ పర్మనెంట్ మొబైల్ నంబర్ అండ్ అడ్రస్. ఇది అతిపెద్ద ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మీరు వేరే బిజినెస్ ఏదైనా చేస్తే నడుస్తుంది కానీ స్పెషల్లీ రియల్ ఎస్టేట్లో కొంచెం కస్టమర్స్తో ఎక్కువ కనెక్షన్ ఉన్న బిజినెస్లో చేస్తున్నప్పుడు పర్మనెంట్ మొబైల్ నెంబర్ పెట్టుకోండి, పర్మనెంట్ ఆఫీస్ పెట్టుకోండి. ఎందుకు? ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక కస్టమర్కి ఇప్పించారు, దాని తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత దాని ప్రైస్ పెరిగింది, ఆయనకు మంచిగా అనిపించింది, దాని తర్వాత మళ్ళీ మీకు కాంటాక్ట్ అయ్యాడు సెకండ్ ల్యాండ్ కొనడానికి లేదంటే ఫ్రెండ్కి ఇప్పియనికే, ద నంబర్ యు ఆర్ కాలింగ్ ఈ స్విచ్డ్ ఆఫ్ ఆర్ మొబైల్ నెంబర్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఎట్లుంటుంది? బాగుంటుందా? బాగుంటుంది కదా, ఎందుకంటే మీ చేతిలో లీడ్ మిస్ అయిపోయింది. సో అందుకోసం పర్మనెంట్ మొబైల్ నెంబర్ పెట్టుకోవడం ఒక ఇంపార్టెంట్, రెండోది పర్మనెంట్ ఆఫీస్ అడ్రస్ పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. సిచ్యువేషన్ తగ్గట్టు చేంజ్ అయితే అది ఏం లేదు కానీ పర్మనెంట్ పెట్టుకోండి, అట్లని నెలకి వారంకి చేంజెస్ అనేది చేయకండి. అందుకోసం క్లియర్ ఆఫీస్ అడ్రస్ పెట్టుకోవాలి, క్లియర్ మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఇంకా మంచి పాజిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తుంది, నమ్మకం క్రియేట్ చేస్తుంది, ఇంకా లీడ్స్ ఎక్కువ వస్తాయి రెఫరెన్స్ ద్వారా, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక లాస్ట్ చాలా ఇంపార్టెంట్, ఈ ఫీల్డ్లో అతిపెద్దగా మీరు ఒక నెంబర్ వన్ పొజిషన్ ఉన్న మంచి లీడర్గా ఉండాలంటే యూ నీడ్ టు అప్గ్రేడ్ కన్సిస్టెంట్లీ. అంటే ఎట్లా అంటే డైలీ బేసిస్లో మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. కొత్త కొత్తగా మార్కెట్లో అసలు ఏం నడుస్తుంది, కొత్తగా అసలు గవర్నమెంట్ ఏం రూల్స్ తీసుకొచ్చింది, కొత్త పాలసీస్ ఏమి ఉన్నాయి, ఇప్పుడు రేరా రిలేటెడ్ అప్డేట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అయి ఉండాలి, ఎప్పటికప్పుడు డైలీ న్యూస్ చూస్తుండాలి. డైలీ న్యూస్, డైలీ న్యూస్ పేపర్లో వచ్చే ఏవైతే ల్యాండ్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయి కదా అవి ప్రింట్ తీసుకోవాలి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్ స్క్రీన్లో పెట్టుకోవాలి. అరే ఈ టైంలో ఇక్కడగో ఈ పలానా ప్లేస్లో ఇగో 2-3 ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, నీకు తెలిసినాయి కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అని, పదే పాత ప్రాజెక్ట్స్ చుట్టుపక్కల
డెవలప్మెంట్ ఉంటాయి, ఎంప్లాయబిలిటీ ఉంటాయి, అందరు చెప్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసా? రెండు కంపెనీస్ పెద్దవి వస్తున్నాయంట, ఒక్కొక్క కంపెనీలో 10,000 ఎంప్లాయీస్ అంట, నీకేమో తెలియదంట. సో అందుకోసమే ఎప్పటికప్పుడు న్యూస్ చేస్తుండాలి, ఎప్పటికప్పుడు ఆ న్యూస్ పేపర్లో ఆ పర్టికులర్ ఏరియాలో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయో మొత్తం రాస్తారు, అవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈజ్ యాజ్ అ లీడర్గా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయి ఉండాలి. అలానే ఈ రియల్ ఎస్టేట్ ఎదగడానికి, టీమ్ని డెవలప్ చేయడానికి, కస్టమర్ని డిఫరెంట్ డిఫరెంట్గా అతనికి వచ్చే ప్రాబ్లమ్స్ని క్లోజ్ చేయడానికి అలాంటి నాలెడ్జ్, అలాంటి యాటిట్యూడ్, అలాంటి స్కిల్ మీరు ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ అ వెరీ డేంజరస్. ఎందుకంటే చాలామంది కొంచెం తెలుస్తుంది, కొంచెం తర్వాత పూర్తిగా తెలిసిపోయింది అనుకుంటారు, తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తారు, తర్వాత డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నట్టయితే అప్పుడు మీ రియల్ ఎస్టేట్లు అనేది మీకంటూ ఒక అవగాహన ఉన్నట్టు జనాలు జడ్జ్ చేస్తారు. అవన్నీ కూడా లేదు, ఈ పాయింట్స్ ఫాలో కాకపోతే రియల్ ఎస్టేట్లో మీకు ఏం నాలెడ్జ్ లేదు, ఏదో పేరుకి మీరు వచ్చారు, పేరుకి మీరు చేస్తున్నారు, అండ్ దాని తర్వాత సక్సెస్ కూడా పేరుకే ఉంటుంది. అందుకోసం ఈరోజు కొంతమంది 5 సంవత్సరాలైనా ఓన్లీ తక్కువ ప్లాట్స్ అమ్మారు, కొంతమంది 10 సంవత్సరాలైనా తక్కువ ప్లాట్స్ తక్కువ టీం ఉండడానికి కారణం ఏంటంటే ఇలాంటి పాయింట్స్ పైన వాళ్ళు ఫోకస్ చేయకుండా ఏదో ర్యాండమ్గా ఫ్లోలో వెళ్తున్నారు కాబట్టే.